ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. రాజానగరం నియోజకవర్గం గాదిరాడ పంచాయతీ ఎంపీటీసీగా గెలుపొందిన బొత్తుల వెంకటలక్ష్మి, ఆమె భర్త బొత్తుల బలరామకృష్ణుడు రాజమహేంద్రవరం స్థానిక లా హాస్పిటల్ హోటల్ మీడియా సమావేశంలో మూకుమిడిగా రాజీనామాలు చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. రాజానగరం నియోజకవర్గం ఊరకొండ మండలం రాజరాడ గ్రామం నుంచి బత్తుల బలరామకృష్ణ మరియు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఎంపీటీసీ మాట్లాడుతున్నాం సార్. ఈరోజు పార్టీ సరైనటువంటి గుర్తింపు లేక సరైనటువంటి సహకారం లేక గ్రామాన్ని అభివృద్ధి చేయలేక ఏ విధమైన అభివృద్ధి పనుల్లోని సరైన సహకారం లేకపోవడం వల్ల పార్టీకి పార్టీ సభ్యత్వానికి మరియు ఎంపీటీసీ పదవికి కూడా రాజీనామాని ఇస్తున్నాం. రాజీనామా చేస్తున్నాం. మంది రాజీనామా చేస్తున్నాం సార్. ఈరోజు పార్టీకి సభ్యత్వాన్ని కూడా మొత్తం అందరూ కలిసి ఏకస్థలం చేస్తున్నాం. ఏ పార్టీలకు వెళ్తున్నారు సార్? భవిష్యత్తులో కార్యాచరణ ఏంటనేది చూసి భవిష్యత్తులో ఏ పార్టీలో సరైన సహకారం దొరుకుతుందో ప్రజలకు సేవ చేసే అవకాశం సరైన పార్టీ సరైన రీతిలో వారు స్పందించి మంచి అవకాశం ఇచ్చిన పార్టీకి ఏది ఇస్తుందో మా యొక్క ఆత్మీయతల తర్వాత నా యొక్క అభిమానులు నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అంటే కార్యకర్తలు నాయకులు అభిమానులు శ్రేయోభిలాషులు అందరం కలిసి నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ తెలియజేస్తాను. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదిరాడ గ్రామం ఎంపీటీసీ 2గా నేను పోటీ చేశానండి. ఆ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఎంపీటీసీ 2గా నన్ను అత్యధిక ఓటులతో 1200 చిల్లరతో రాజానగరం నియోజకవర్గంలోనే అత్యధిక మెజారిటీతో నన్ను అయితే మా గ్రామ ప్రజలందరూ తన ఇంటి బిడ్డగా నన్ను గెలిపించారండి. కాకపోతే ఆ పార్టీ తరఫున మా గ్రామ ప్రజలకు నేను ఏమి చేయలేకపోతుంది వలన నేను రాజీనామా చేస్తున్నానండి. లోకల్లో అయితే చిన్న చిన్న తోడా నాయకుల ద్వారా కూడా మాకు ఏమి చేయలేకపోతున్నామండి. అసలు ఏ విధంగా సహకరించట్లేదు. కనీసం ఒక రేషన్ కార్డు ఇప్పించాలంటే ఇప్పించలేకపోతున్నాం, ఒక ఇళ్ల స్థలం ఇప్పించాలంటే ఇప్పించలేకపోతున్నాం. మన కరెంటు స్తంభాలు ఏమైనా వచ్చారండి? కరెంటు స్తంభాల ద్వారా గ్రీవెన్స్ పెట్టారంటే వెళ్ళాము, అక్కడైతే ఏం చేయలేమన్నారు. మా సొంత ఖర్చులతో 4 లక్షలతో స్తంభాలు వేయించడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా చిన్న బాబు తీసుకుని వెళ్ళామండి, ట్రీట్మెంట్ అవదన్నారు. ఆ అబ్బాయికి 4 లక్షలు ఎంత ఖర్చు అయింది, ఆ ట్రీట్మెంట్ కూడా మేమే చేయించాం. ప్రతిదీ ఏం చేయించాలన్నా ఇప్పుడు రేషన్ కార్డు ఇప్పించాలంటే డబ్బులతో ఇప్పించుకోవాలి. మా పార్టీలో మేము ఉండి ప్రతిదీ అలా అయితేనే జరుగుతుంది. మా వరకు జరుగుతుందో లేక ఉన్న గ్రామాల్లో కూడా అలా జరుగుతుందో తెలియదండి. మాకైతే మాత్రం ఇలాగే జరుగుతుంది. ప్రతిదీ కూడా మా సొంత పనులు మా సొంత ఇమేజ్ తో చేయవలసి వస్తుంది తప్ప పార్టీ తరఫున అయితే మాత్రం మా ఏ విధమైన పనులు. ఇప్పుడు నేను ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అయితే పార్టీ తరఫున మా గ్రామంలో చిన్న చిన్న పని కూడా చేయలేదు. ఏ పనన్నా చేసింది ఏదన్నా ఉంటే మా సొంత ఖర్చులతో మాత్రం చేస్తామంటే